ప్రైజ్ ద లార్డ్ 11వ కీర్తన 4వ వచనం. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. ఈ కీర్తనలో భక్తుడైనటువంటి దావీదు తనకున్నటువంటి పరిస్థితిని చాలా వివరంగా ఇక్కడ విషదపరిచాడు. దుష్టులు తన మీదకి వచ్చినప్పుడు తను దేవునిని శరణొచ్చినట్లుగా, తాను నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడో, ఎక్కడున్నాడో, ఆయన చేసే పనేంటో ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. నువ్వు నేను నమ్ముకున్న దేవుడు, అందరినీ చూస్తున్న దేవుడు, అందరినీ పరిశీలిస్తున్న దేవుడు. బైబిల్లో ఒక చోట ఉంటుంది, మన తల వెండ్రుకలను కూడా ఆయన లెక్క పెడుతున్నారంట. ఆయన మన ప్రతి కన్నీటి బిందువును కూడా ఆయన తన కవిలలో వాటిని ఉంచుకుంటున్నాడంట. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో ఉన్న పరిస్థితులను చూసుకొని నాకేంటి బాధలు, నాకేంటి పరిస్థితి, నాకెందుకు ఈ అవమానాలు, నాకెందుకు ఈ రోగాలు, నాకెందుకు ఈ బాధలు, నన్ను దేవుడు చూడట్లేదా, నన్ను దేవుడు కనికరించడా అని నువ్వు అనుకుంటూ ఉండుండొచ్చు. ఇదిగో ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన అందరినీ గమనిస్తున్నాడు. నీ స్థితి కూడా ఆయనకు తెలుసు. ఆయన సింహాసనం ఎక్కడుందో తెలుసా? ఆకాశం మందు ఉంది. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఆయన చిన్నవాడు కాదు, ఆయన చేతకానివాడు కాదు, ఆయన బలహీనుడు కాదు, ఆయన చాలా గొప్పవాడు. నిన్ను నన్ను చూడడం మాత్రమే కాదు, మన స్థితిగతులలో ఆయన మనకు సహాయం చేస్తాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వం నుండి పడుతున్న కష్టాలు ఆయన చూశాడు. మోషే అహరోనుని పంపించాడు. ఆ భయంకరమైన బానిసత్వం నుండి దేవుడు వాళ్ళని విడిపించాడు. హాగరు అరణ్యంలో దేవునికి మొరపెడుతుంది. దిక్కులేని పరిస్థితుల్లో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆమెను చూశాడు, ఆమెకు సహాయం చేశాడు. ఎడారిలో నీళ్లు దొరకని అరణ్యంలో ప్రభు నీటి బొగ్గును సృష్టించాడు. నిన్ను కూడా ఆయన చూస్తున్నాడని ఎప్పుడు మర్చిపోవద్దు. దేవుని సన్నిధిలో దేవుడు ఉంటాడు. మరి నువ్వు దేవుని సన్నిధికి ఎందుకు రాకూడదు? దేవుని సన్నిధిలోనికి రా, దేవుని మందిరంలోనికి రా, దేవుని సహవాసంలోనికి రా. అక్కడ నీ మొరంతా ప్రభుకి అప్పగించుకో, ఆయన నిన్ను చూస్తాడు. హన్నాను కూడా దేవుడు చూడలేదా? షిలోహు మందిరంలోనికి వచ్చినప్పుడు హన్నాను దేవుడు చూశాడు. తన ఆలయంలో నిన్ను చూసే దేవుడు, నిన్ను గమనించే దేవుడు, నీ కార్యాలు చూస్తున్నాడు, నీ మనసును చూస్తున్నాడు, నీ దుఃఖాన్ని చూస్తున్నాడు, నీ నిందలు చూస్తున్నాడు, నీ అవమానాలు చూస్తున్నాడు. నువ్వు పడుతున్న బాధలన్నీ ప్రభువుకు తెలుసు. తగిన సమయం ముందు నీకు ఆయన జవాబిస్తాడు. నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను చూడట్లేదు, దేవుడు నాకే సహాయం చెయ్యట్లేదు అని నువ్వేమనుకోవద్దు. ఆలస్యం అవుతుందా? బాధపడద్దు. ప్రభు కొరకు ఎదురు చూడు. ఆయన కొరకు ఎదురు చూసేవారిని ఆయన ఎప్పుడు కూడా తలదించుకునేలా చెయ్యడు. వాళ్ళకి తలవంపులు తీసుకురాడు, వాళ్ళని చేయి విడవడు. ఖచ్చితంగా నీ జీవితంలో ఆయన కార్యం చేస్తాడు. నిన్ను చూస్తున్నాడని ఎప్పుడు గుర్తుపెట్టుకొని నువ్వు కూడా ఆయన వైపే చూడు.